హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్ వరల్డ్. ఈరోజు అయితే నేను ఫ్రెంచ్ టోస్ట్ చేస్తున్నానండి. మనం రెగ్యులర్గా శాండ్విచ్ కాకుండా పిల్లలకు ఒకసారి ఇలా చేసి పెట్టండి ఫ్రెంచ్ టోస్ట్. మార్నింగ్ టైమ్స్లో చేయడానికి చాలా ఈజీగా అండి ఫ్రెంచ్ టోస్ట్. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ లేవండి. త్వరగా ఒక 5 మినిట్స్లో చేసుకోవచ్చు అండి మనం ఫ్రెంచ్ టోస్ట్ అయితే. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా కుకింగ్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెంచ్ టోస్ట్కి ఒక 100 ml పాలు తీసుకున్నానండి. ఒక గ్లాస్ పాలు, 2 eggs, ఒక 40 to 50 grams షుగరు, దాల్చిన చెక్క పౌడర్ అండి. ఇలాగ ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఈ ఫ్రెంచ్ టోస్ట్కి ఇదే టేస్ట్ అండి మనకి, దాల్చిన చెక్క పౌడరు. మనకి బ్రెడ్ స్లైసెస్ ఒక 4 to 5, మనం ఇంట్లో ఎంతమంది మెంబర్స్ అంటే అంత తీసుకోవాలి. అలాగే వెన్న అండి, బటర్. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండి. ఇప్పుడు మనము డైరెక్ట్గా కుకింగ్లోకి వెళ్ళిపోతాము. ఈ 150 ml పాలల్లో మనము 2 eggs కొట్టేసుకోవాలండి. మనం ఎప్పుడు రొటీన్గా శాండ్విచ్ బేస్ కాక ఇలా చేసి పెట్టండి. పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు. 2 eggs కొట్టేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. ఇలాగా ఇందులోనే మనము షుగర్ కూడా వేసుకోవాలి. షుగర్ ఎక్కువ అయితే ఫ్రెంచ్ టోస్ట్కి అంత బాగోదు. మనం తగినంత వేసుకోవాలి. అందుకే 40 to 50 grams షుగర్ అయితే సరిపోతుందండి. ఎక్కువ అయితే బాగోదు. మనం ఇలాగ బీట్ చేసేసుకొని మనకు ఒక 40 to 50 grams షుగర్ అంటే ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అయితే సరిపోతుందండి ఒక 150 ml పాలకి. ఇలాగ బాగా బీట్ చేసేసుకొని కొంచెం షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు బీట్ చేసుకున్నాము. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. వైట్ వెనిలా ఎసెన్స్ ఉంటుంది, మనకి డార్క్ కలర్ కూడా ఉంటుంది. నేను వచ్చేసి వైట్ వేస్తున్నాను. మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు అండి. ఒక ఇలాగ ఒక స్పూన్ వరకు, ఒక 5 ml వరకు వెనిలా ఎసెన్స్ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఏదో మనం ఇలాగ మిడిల్ పార్ట్ ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే మనం బ్రెడ్ స్లైస్లు అందులో ముంచి వేస్తాం కాబట్టి ఫ్రెంచ్ టోస్ట్కి కొంచెం మిడిల్ పార్ట్ గిన్నెలు అయితే బాగుంటాయి. ఇప్పుడు వచ్చి మనము దాల్చిన చెక్క పౌడర్ వేసుకోవాలండి. ఇదే టేస్ట్ అండి. కొంచెం ఈ మాత్రం ఒక స్పూన్ వేసుకుంటే చాలు. ఇలాగ బాగా బీట్ చేసేసుకొని కొంచెం ఫైన్ పౌడర్ అయితే బాగుంటుంది. ఇప్పుడు మనము బ్రెడ్ స్లైస్ ముంచేసి టోస్ట్ చేసుకుందామండి. మన నార్మల్ పెన్నం మీదనే వేసుకోవచ్చు. మనం ఫ్రెంచ్ టోస్ట్కి ఎక్కువ వెన్నతోటే వేసుకోవాలండి. నెయ్యి కానీ నూనె కానీ బాగోదు. ఇలాగ వెన్న ఉంటే అలా అంత ఇలాగ స్ప్రెడ్ చేసుకోవచ్చండి. ఇది ఫ్రీజర్లోది కాబట్టి ఇలా 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 అంటే మనకంతా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి బ్రెడ్ స్లైడ్స్ తీసుకొని ఇలా మనము బాగా ముంచేయాలండి. వేసేసి ఇలా వేసేయడం, కొంచెం మంట పెట్టేసి కాల్చుకోవడమే అండి. త్వరగా అయిపోతుంది ఫ్రెంచ్ టోస్ట్. పిల్లలకి మార్నింగ్ టైమ్స్లో బ్రేక్ఫాస్ట్ కింద అయితే చాలా త్వరగా అయిపోతుందండి. ఇలా కొంచెం మనం కొంచెం రోస్ట్గా అయ్యేంత వరకు కాల్చుకోవడమే అండి. అంతే అండి, వెరీ ఈజీ అండి ఫ్రెంచ్ టోస్ట్. 2 పక్కల మంచిగా రోస్ట్ అవ్వాలండి. మనం దాల్చిన చెక్క పౌడర్ వేసుకుంటున్నందుకు టేస్ట్ బాగుంటుందండి. మార్నింగ్ టైమ్స్ బ్రేక్ఫాస్ట్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. పిల్లలకు చేసి పెట్టేకి స్కూల్కి వెళ్తుంటారు కదా, చాలా మెత్తకు కూడా వస్తుందండి. 2 పక్కల బాగా కాల్ చేసి మీకోసం ఇంకోటి వేసి చూపిస్తున్నానండి. మనం బ్రెడ్ని అయితే బాగా ఇలాగా
మునగాల అండి మనకి, అదంతా మనం వేసుకునేది ఇదంతా బాగా బ్రెడ్కి పట్టేయాలి. ఇప్పుడు ఇంకోటి వేసుకుందాము. కొంచెం పిండం పెద్దదిగా ఉంటే ఒకటేసారి రెండు రెండు వేసుకోవచ్చు. కొంచెం బాగా కాల్చుకుందాము. ఇలాగ రోస్ట్ అయ్యేంత వరకు కాల్చుకోవాలండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఇలాగ మనము బ్రెడ్ స్లైసెస్ని అయితే అన్ని కాల్ చేసుకుందాము. చాలా సాఫ్ట్ కూడా ఉంటుందండి. వెన్నతో వేస్తేనే ఇది టేస్ట్ అండి. అసలు తీసే కూడా అవ్వట్లేదు, అంత సాఫ్ట్ వస్తాయి. ఇలాగ అన్ని బ్రెడ్ స్లైస్లు కాల్ చేసుకోవచ్చు. అన్నీ మనం ఫ్రెంచ్ టోస్టులు అన్నీ ఇలా రెడీ అయిపోయినాయండి. ఎంతో టేస్ట్ ఉంటుంది. నేనైతే టేస్ట్ చేయనండి, తిన్నాను కదా. బాబు బయటికి వెళ్తానంటే త్వరగా త్వరగా చేసి ఇచ్చానండి. బాబు అయితే టేస్ట్ చేస్తాడు ఇప్పుడు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.